డాక్టర్ బూరుగుల రామకృష్ణారావు తెలంగాణ అంటే ఉద్యమాల పురిటిగడ్డ, ఎన్నెన్నో చారిత్రాత్మక సాయుధ పోరాటాల చరిత్ర కలిగిన వీరగడ్డ. ఎందరో మహాపురుషులను, కళాకారులను, ఉద్యమకారులను, గొప్ప వీరులను, అద్భుత సాహితీవేత్తలను ప్రసవించిన పుణ్యగడ్డ. ఈ గడ్డ మీద పరమ పవిత్రమైన బాసర క్షేత్రం నుండి భద్రాచలం వరకు, అలంపురం మొదలు అసిఫాబాద్ వరకు ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు, పుణ్యనదీ తీరాలు. ప్రతి ప్రదేశం మహామహులకు అడ్డాగా, వీరగడ్డగా మారడానికి కారణం ఇక్కడి స్థల విశేషం. గతకాలపు చరిత్రకు ప్రాభవాలుగా, నాటి మహావీరుల శౌర్యానికి ప్రతిరూపాలుగా నేటికీ ఎందరో మహామహులు ఈ పుణ్యభూమిపై జన్మిస్తున్నారు. పుట్టిన ప్రతి బిడ్డ ఏదో ఒక సందర్భంలో సింహమై గర్జిస్తాడు, అన్యాయాన్ని నిలదీస్తాడు, అక్రమార్కుల భరతం పడతాడు. చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడమే కాక, తానే ఒక చరిత్రకారుడిగా, ఒక ధ్రువతారగా వెలుగొందుతాడు. చాలామందికి ఆదర్శప్రాయుడై, మార్గదర్శకుడై దిశానిర్దేశం చేస్తాడు. అలాంటి ఆదర్శప్రాయుల్లో ముఖ్యమైన వాడు, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుడు, నిత్య స్ఫూర్తి ప్రదాత, బహుభాషావేత్త, గొప్ప సాహితీ దురంధరుడు, ప్రముఖ న్యాయవాది డాక్టర్ బూరుగుల రామకృష్ణారావు. 2.5 శతాబ్దాల నిజాం నిరంకుశ పాలన అంతరించి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తరువాత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రానికి శాసనసభ్యుడిగా ఎన్నికై
తొలి ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన తెలంగాణ కీర్తి శిఖరం, తెలంగాణ తొలి ఆశా కిరణం శ్రీ బూర్గుల రామకృష్ణారావు. అటు బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి భారతదేశ విముక్తి కోసం జరిగిన స్వాతంత్ర్య భారత పోరాటంలో ఉత్సాహంగా పాల్గొని అహింసాయుత మార్గంలో పోరాడి, ఇటు నిజాం నుండి తెలంగాణ ప్రాంత విముక్తి కోసం నిరంతరంగా పోరాడిన అసమాన దేశభక్తుడు బూర్గుల రామకృష్ణారావు. వందల సార్లు లాఠీ దెబ్బలు తిన్నా, ఎన్నిసార్లు కారాగారానికి వెళ్లినా తన ధీరత్వాన్ని ఇసుమంతైనా విడవకుండా, తన పట్టుదలని ఏమాత్రం సడలనీయకుండా దేశం కోసం పోరాడిన యోధుడు మన బూర్గుల రామకృష్ణారావు. బూర్గుల పేరు వింటే శత్రువులకు గుండెద్దడ. కారణం ఆయన ధీర గంభీర రూపం ఒక కారణమైతే, అంతులేని మనోధైర్యం మరో కారణం. రాష్ట్రం నిజాం ప్రభుత్వంలో ఉన్న పరిస్థితుల్లో నుంచి ఈ పెద్ద మార్పు ఏదైతుందో అన్ని రంగాల్లో, విద్యా రంగంలో, అడ్మినిస్ట్రేటివ్ రంగంలో, మన మామూలు వ్యవసాయ రంగంలో, అన్నిట్లో కూడా చాలా పెద్ద ఎత్తున మార్పును తీసుకొచ్చారు. ఆ క్రెడిట్ అంతా తప్పకుండా ఆయనకే పోవాలి. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా, కేరళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్గా తమ నిస్వార్థ సేవలందించిన గొప్ప రాజనీతిజ్ఞుడు బూర్గుల. మంచి సాహితీవేత్తగా, ప్రముఖ న్యాయవాదిగా, గొప్ప ఉద్యమకారుడిగా, వివిధ రంగాల్లో ఏకకాలంలో బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన ఆ మహనీయుని గురించి తెలుసుకోవడం ప్రతి తెలుగువాడి కర్తవ్యం. తెలుగువాడి వాడిని వేడిని దశ దిశలా పరిచయం చేసిన బూర్గుల రామకృష్ణారావు మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మండలం పడకళ్ళు గ్రామంలో 1899 మార్చి 13 జన్మించారు. నిజానికి బూర్గుల వారి ఇంటి పేరు పల్లంరాజు అయినప్పటికీ ఆయన స్వగ్రామమైన బూర్గుల పేరు మీదే ఆయన బూర్గుల రామకృష్ణారావుగా సుప్రసిద్ధులయ్యారు. రామకృష్ణారావు గారు మా పెదనాన్న. మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు. వీరిద్దరు కూడా మా తాతగారు నరసింహరావు గారి కుమారులు. మా కుటుంబం మొదటి నుంచి కూడా తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ తాలూకాలో ఉన్నటువంటి బూర్గుల గ్రామ వాస్తవ్యులు. సొంత ఊరిలోనే ప్రాథమిక విద్యాభ్యాసం అంతా పూర్తి చేసుకుని ఆ తరువాత పై చదువుల నిమిత్తం మహారాష్ట్రలోని పూణేకి వెళ్లారు. అక్కడ ఫర్గ్యూసన్ కాలేజ్ నుంచి బిఏ పట్టా పుచ్చుకుని అనంతరం బాంబే యూనివర్సిటీ నుండి లాయర్ పట్టాను అందుకున్నారు మన బూర్గుల రామకృష్ణారావు. 1925 హైదరాబాదులో న్యాయవాద వృత్తిని మొదలుపెట్టిన ఆయన తన అద్భుత వాదనా పటిమతో అనతి కాలంలోనే అగ్రస్థాయి న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన సమయ స్ఫూర్తికి, వాగ్ధాటికి, వాదనా పటిమకు అంతా అబ్బురపడేవారు. అదే ఆయనకు మంచి పేరు తెచ్చింది. న్యాయవాదిగా ఎంత బిజీగా ఉన్నా ఆయనలో ఏదో అసంతృప్తి. కారణం నాడు హైదరాబాదులోని పరిస్థితులు, నిజాం రాష్ట్రంలో పేరుకున్న అవినీతి, బంధుప్రీతి, అరాచకత్వం ఆయనను ఆలోచనల్లో పడవేశాయి. అందుకే న్యాయవాదిగా తన ప్రతిభను ఒక పక్క కనబరుస్తూనే మరోపక్క రాజకీయాల్లో ప్రవేశించి ఏకకాలంలో రెండు రంగాలలో పరిపూర్ణత, పరిపక్వత సాధించి ఒకే సమయంలో రెండు పడవల మీద ప్రయాణించడం క్షేమకరం కాదు అన్న సనాతన నానుడిని అవాస్తవంగా నిరూపించిన ఘనాపాటి
శ్రీ బూరుగుల రామకృష్ణారావు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో తన అసమాన దేశభక్తిని చాటడమే కాకుండా ఉద్యమకారుడిగాను తన సత్తా చాటిన ధీరుడు బూర్గుల. స్వామి రామానంద తీర్థతో కలిసి చారిత్రాత్మకమైన నిజాం వ్యతిరేక పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించిన మొదటి తరం తెలంగాణ పోరాట వీరుడు బూర్గుల రామకృష్ణారావు. ఆయనలోని నాయకత్వ లక్షణాలు ఆ ఉద్యమ సమయంలోనే రమణానంద తీర్థ గ్రహించి రాబోయే రోజుల్లో బూర్గుల మంచి నాయకుడు అవుతాడని జోస్యం చెప్పారు. కాలక్రమంలో ఆ మాటలు నిజమయ్యాయి. రామానంద తీర్థ చెప్పినట్టుగానే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో బూర్గుల రామకృష్ణారావు ఒకరు. అది ఆయన నిజాయితీకి ప్రతిభకు ఒక సూచిక. తెలంగాణ ప్రజల హక్కుల కోసం, ప్రజలకు అడుగడుగునా జరుగుతున్న అన్యాయాల మీద అవగాహన కల్పించడం కోసం ఆయన నిరంతరం పోరాడేవారు. దేవరకొండలో 1931లో జరిగిన 3వ ఆంధ్ర మహాసభకి ఆయన అధ్యక్షత వహించారు. ఆ అవకాశాన్ని ఆయన బాగా సద్వినియోగం చేసుకున్నారు. అందరిలో స్వాతంత్ర్య కాంక్షని గట్టిగా రగిలించగలిగారు. వారు జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఆంధ్ర మహాసభ అనేది 1931లో స్థాపించబడటం, దానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారు మొదటి అధ్యక్షుడు, రెండవ అధ్యక్షుడు బూర్గుల రామకృష్ణారావు గారు. ప్రతాప్ రెడ్డి గారినే ఆయన అన్న అనేవాళ్ళు, కానీ ఇద్దరు మళ్ళీ కలిసి పనిచేసిన వాళ్ళు చాలా కాలం. ఇక ఆయన పూణేలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఒక రకంగా స్ఫూర్తిని ఇచ్చారు ఆయనకు. గోఖలే రానడే వీళ్ళంతా కూడా. తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయోద్యమాన్ని బూర్గుల వారు ముందుండి నడిపించారు. అందుకోసం ఆయన మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి ప్రముఖులతో కలిసి పనిచేశారు. ఆ ఉద్యమం విజయవంతం కావడానికి గ్రామ గ్రామాన పర్యటించారు. ఆ సమయంలోనే తెలంగాణ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ఆయన దృష్టికొచ్చాయి. పంతొమ్మిది భారతదేశ సైన్యం పోలీస్ యాక్షన్ జరిపి హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేసింది. ఆ తరువాత ఏర్పడ్డ హైదరాబాద్ రాష్ట్రానికి వెలోడి ముఖ్యమంత్రిగా ఉన్న సైనిక ప్రభుత్వంలో రెవెన్యూ మరియు విద్యాశాఖ మంత్రిగా తన విశిష్ట సేవల్ని ప్రజలకు అందించారు బూర్గుల రామకృష్ణారావు. తెలంగాణ ప్రాంతంలోని మారుమూల ప్రాంతాల్లో పాఠశాలల స్థాపనకు ఆ సమయంలోనే ఆయన బీజం వేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా కూడా ఆ ప్రభావం వల్ల అనుకుంటాను మేము విద్యార్థులకు దేశభక్తి కానీ త్యాగము ఇటువంటివన్నీ కూడా మానవ విలువలను నేర్పించడంలో అది చాలా దోహదపడింది అండి. చాలా మృదు స్వభావం గలవాడు కాబట్టి అందరినీ కూడా కలుపుకొని సమస్యలను పరిష్కరించాలి అన్న ఒకటి అది నాకు బాగా తెలిసిందనమాట. అది ఇప్పుడు నాకు చాలా ఉపయోగపడుతున్నది అనిపిస్తుంది. 1952లో మొదటిసారిగా హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో షాద్నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత అధిక మెజార్టీతో ఎన్నుకోబడి హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు బూర్గుల రామకృష్ణారావు. అది ఆయన నిరంతర కృషికి, దీక్షాదక్షతకు దక్కిన అపూర్వ అవకాశం.
1952 నుండి 1956 వరకు సుమారు 5 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన బూర్గుల తన పదవీ కాలంలో ఎన్నో భూ సంస్కరణలను చేపట్టి రైతులకు తమ భూములపై సార్వభౌమాధికారం లభించేలా చర్యలు తీసుకొని రైతుల హృదయాలలో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. ఆ కాలంలోనే తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఆయన పలు పథకాలు ప్రవేశపెట్టారు. 1956 సంవత్సరంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు హైదరాబాద్ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత బూర్గుల రామకృష్ణారావు సేవలను కేంద్రం కేరళ రాష్ట్రానికి గవర్నర్గా ఉపయోగించుకున్నది. 1956 నుండి 1960 వరకు కేరళ రాష్ట్రానికి, ఆ తరువాత 1960 నుండి 1962 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం ఆయన్ని నియమించడంతో ఆయా రాష్ట్రాలకు తన అపార అనుభవంతో మంచి సేవలందించిన ప్రజ్ఞాశాలి మన బూర్గుల వారే అయ్యారు. ఆ తరువాత ఆయన రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై 1966 వరకు కొనసాగారు. ఆ సమయంలోనే అనేక ప్రజా సమస్యల్ని రాజ్యసభలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేశారు. ఆ పరిశ్రమ అగ్నిని కూడా కాపాడే ప్రయత్నం చేశాడు ఆయన. ఆల్బనీ మెటల్ వర్క్స్ కానీ, అస్బెస్టాస్ కానీ, వేరే నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఈ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఆయన రక్షణ కల్పించారు. వాటికి కావలసిన వనరులు ఇవ్వటం, ఇవన్నీ చేశారు. కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. రాజకీయ నాయకుడిగా, న్యాయవాదిగా, పాలనా దక్షుడిగానే కాకుండా మంచి సాహితీవేత్తగా కూడా ఆయన తన అపార ప్రతిభని కనబరిచారు. బూర్గుల రామకృష్ణారావు బహుభాషావేత్త, గొప్ప రచయిత. ఆయన రచనలో ప్రసిద్ధి పొందిన రచన పారిసీక వాంగ్మయ చరిత్ర, జగన్నాథ పండితరాయల లహరీ పంచకం, ఆదిశంకరాచార్యుల సౌందర్య లహరితో పాటు కనకధారా స్తోత్రములను తెలుగులోకి అనువదించిన సాహితీ దురంధరుడు బూర్గుల. నివేదన, తొలిచుక్క, కవితా మంజరి మొదలైనటువంటివి ఆయన కవితా సంకలనాలుగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందులో నివేదన, తొలిచుక్క అన్నవి తెలుగు కవితా సంపుటులు కాగా, కవితా మంజరి అనేది సంస్కృత కవితల సంపుటి. సంస్కృతంలో కూడా ఆయన గొప్ప పండితుడు కావటం చేత జగన్నాథ పండితరాయల పంచామృతం, ఆదిశంకరాచార్యుల సౌందర్య లహరి, కనకదారాస్తవం మొదలైనటువంటి వాటిని తెలుగులోకి అనువదించాడు. అంతేకాకుండా స్వయంగా సంస్కృతంలో ఆయన భక్తి తాత్పర్యంతో కూడినటువంటి అనేక కవితలు వెలువరించాడు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని ఆయన సంస్కృతం భాషలోకి అనువదించారు. శారదాస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం, కృష్ణ శతకం లాంటి ఆయన సాహిత్య సంకలనాలు తెలుగువారికి ఆయన అందించిన అపురూప ఆధ్యాత్మిక సాహిత్య సౌరభాలు. ఆ రచనలు తెలుగు సంస్కృత భాషల్లో ఆయన సాధించిన అపురూప పాండితి ప్రతిభకు నిదర్శనాలు. సాహిత్యానికి ఆయన అందించిన అపూర్వ సేవలకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు 1953 డాక్టర్ ఆఫ్ లిటరేచర్ పట్టాతో ఆయనను ఘనంగా సత్కరించింది. కృష్ణారావు గారి తొలి రచన శ్రీకృష్ణ శతకం. తర్వాత ఆయన రచించినటువంటి సారస్వత వ్యాస ముక్తావళి, ఈ రెండు గ్రంథాలను అంటే శతకాన్ని, వ్యాస సంపుటిని ఆంధ్ర సారస్వత పరిషత్ వారు 1956 ప్రచురించారు. ఈ రెండు గ్రంథాలు తప్ప బూర్గుల వారు రచించిన గ్రంథాలన్నీ ఆయన మరణానంతరమే గ్రంథరూపం పొందటం ఒక విచారించవలసినటువంటి అంశం. సారస్వత వ్యాస ముక్తావళి ఆనాడు పాఠ్య గ్రంథంగా ఎంతో జనాదరణ పొందింది. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1956 ఉస్మానియా యూనివర్సిటీ వారు డాక్టర్ ఆఫ్ లాస్ పట్టాని ఆయనకు బహుకరించారు. తెలంగాణలో పుట్టి దేశస్థాయిలో నాయకుడై
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్యమైన పాత్రని పోషించి నిజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి గొప్ప పాలకుడిగా మంచి ప్రజాసేవకుడిగా ఉద్యమకారుడిగా సాహితీవేత్తగా ఎన్నో భిన్న పార్శ్వాలలో తన అసమాన ప్రజ్ఞని ప్రదర్శించిన బూరుగుల రామకృష్ణారావు 1967 సెప్టెంబర్ 14వ తేదీన తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో యావత్ తెలుగు ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా మార్చి 13వ తేదీ 1999 నుండి మార్చి 13 2000 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరు మీద శత జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించింది. ఈ మహానుభావుడి కీర్తిని శాశ్వతంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 13 2000 నాడు ఆయన చిత్రపటంతో కూడిన పోస్టల్ స్టాంప్ని విడుదల చేసింది. ఆగస్టు 31 1999 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు బూర్గుల రామకృష్ణారావు జీవిత గాథని పుస్తకంగా విడుదల చేశారు. ఆయన పేరు మీద ఉత్తమ విద్యార్థులకు పురస్కారంగా సత్యసాయి విద్యా సంస్థాన్ వారు ప్రతి సంవత్సరం తమ విద్యార్థులకు ఒక బంగారు పథకాన్ని ప్రదానం చేస్తున్నారు. ఆయన స్మారకార్థం నాటి రాష్ట్ర ప్రభుత్వం బూర్గుల విగ్రహాన్ని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ప్రతిష్ఠించడమే కాక ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు బూర్గుల రామకృష్ణారావు భవన్ గా నామకరణం చేసి గౌరవించింది. ఆంధ్రప్రదేశ్లోని ఏకైక ఆయుర్వేద కళాశాలకి బూర్గుల వారి పేరుని నామకరణం చేసి తమ అభిమానాన్ని చాటుకుంది. దేశం మొత్తానికి గర్వకారణమై అందరిచేత కీర్తించబడి అత్యున్నత పదవుల్ని అలంకరించి దేశ చరిత్రలో ఒక ప్రముఖమైన స్థానాన్ని సంపాదించుకున్న బూర్గుల రామకృష్ణారావు తెలంగాణ బిడ్డగా తెలంగాణ త్యాగధనుడిగా చరిత్రలో నిలిచిపోయే పలు కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన నిత్య స్మరణీయుడు.